నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో శనగపిండి అట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపిండి, 1 లార్జ్ సైజ్ ఉల్లిపాయ, 2 లేదా 3 పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా, 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడ అండ్ 2 లేదా 3 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు శనగపిండి అట్లు తయారీ విధానం చూద్దాం. మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యపిండి అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండిలో ఉండలుంటాయి కదండి, సో ఉండలు లేకుండా పిండిని నలుపుతూ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా పిండి చక్కగా కలిసింది. ఇప్పుడు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బాగా సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర అలాగే సన్నగా తరిగిన కరివేపాకు వేసి గరిటెతో ప్రెస్ చేస్తున్నట్లు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవడం వలన ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం అన్ని ఫ్లేవర్స్ పిండిలో చక్కగా కలిసి శనగపిండి అట్లు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. బియ్యపిండి కంపల్సరీ ఏమి కాదండి, అట్లు కొంచెం క్రిస్పీగా ఉండాలి అని నేను బియ్యపిండిని యాడ్ చేశాను. మీకు కావాలంటే బియ్యపిండి అవాయిడ్ చేసి ఓన్లీ శనగపిండితో అట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని దోశపిండిలాగా కలుపుకోవాలి. అన్ని వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని దోశపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, పిండి అట్లు వేయడానికి వీలుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి రెడీ అయిందండి, ఇప్పుడు అట్లు వేయడం ఎలాగో చూద్దాం. దోశ ప్యాన్ వేడి చేసి గుంట గరిటెతో పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ చాలా సన్నగా తరిగి వేశాను కదండి, సో పిండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు శనగపిండి అట్టు చుట్టూ ఆయిల్ అప్లై చేసుకొని స్లో ఫ్లేమ్లో 1 నిమిషము పాటు కాల్చుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే అట్లు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీడియం లేదా హై ఫ్లేమ్లో కాల్చుకుంటే బయట వైపు అట్లు ఫ్రై అవుతాయి, లోపల శనగపిండి పచ్చిగా ఉంటుందండి. సో స్లో ఫ్లేమ్లోనే అట్లును ప్రిపేర్ చేసుకోవాలి. అట్లు వేసుకునేటప్పుడు పిండిని అంతా ఒకసారి కలిపి అట్లు వేసుకోండి. పిండిని కలపకుండా వేసామంటే ఉల్లిపాయలు, అల్లం అన్నీ బౌల్ అడుగు భాగంలో ఉండి పైన వైపు ఓన్లీ వాటర్ ఉంటాయండి. సో అట్లు వేసుకునే ప్రతిసారి పిండిని కిందికి పైకి అంతా ఒకసారి కలిపి అట్లు వేసుకోండి. ఇప్పుడు అట్టు చుట్టూ లేపి ఇంకో సైడ్కి తిప్పుకొని మరో 1 నిమిషం పాటు స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, శనగపిండి అట్టు చక్కగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఈ విధంగా కాల్చుకోవాలండి. చూడండి, 2 వైపుల శనగపిండి అట్టు చక్కగా కాలింది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోండి. అదేవిధంగా మొత్తం పిండిని శనగపిండి అట్లు వేసుకోండి. అట్లు రెడీ అయ్యాయండి. వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ శనగపిండి అట్లును ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.